దూరదర్శన్ సప్తగిరి ప్రేక్షకులకు నమస్కారం. స్వరమాధురి కర్ణాటక సంగీత కార్యక్రమానికి సాదర స్వాగతం. గొంతెత్తి గాయకుడు ఆలపిస్తున్నా, ఒక వాద్యం హాయిగా వినిపిస్తున్నా, మనోజ్ఞంగా ఒక సంగతి వాటిలో పలికిన హృదయం పులకించి కనులు ఆనందపు తడి కావడం పండితులకే కాదు పామరులకు అనుభవంలోని విషయమే. సంగీతం యొక్క మహత్తు అలాంటిది. విశుద్ధ స్వరూపంలో పరిఢవిల్లిన సంగీతం ఆత్మపరమైనదిగా భావించబడుతోంది. ఐహిక లంపటాల నుంచి, భోగలాల సుతల నుంచి విముక్తం కావడానికి సంగీత రసాస్వాదన సమాదరణీయమైంది. తమ ప్రతిభాజన్యమైన సంగీత కౌశలంతో జాతికి ఆ అనుభూతి ప్రదానం చేస్తున్న మహనీయులు ఎందరో. వారందరూ వందనీయులే. దైవ సంబంధి సునాదంగా సంగీతోపాసన చేస్తున్నవారు, వారిని ఆలకిస్తున్నవారు అందరూ ధన్యులే. నేటి సంగీతానంద వాతావరణంలోకి ప్రవేశిద్దామా మరి. నేటి స్వరమాధురిలో ముందుగా తమ గాన కౌశలం అందిస్తున్నవారు డాక్టర్ ఎస్కే వెంకటాచార్యులు గారు. 1951 జులై 1న జన్మించిన వీరు డాక్టర్ నూకల చినసత్యనారాయణ, ఏఎస్కే తిరుమలాచార్యుల గారుల శిష్యరికంలో ఎదిగి 3 దశాబ్దాలకు పైగా అనేక సంగీత సభలలో తమ గానామృతం పంచి అలరించారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో సంగీతాచార్యులుగా ఉన్నారు. పల్లవి అకాడమీ ద్వారా కొత్త తరం యువతకు శిక్షణనిచ్చి ప్రోత్సహిస్తున్నారు. శ్రీ వెంకటాచార్యులు గారి గాత్ర సంగీత కచేరీకి నేడు వాద్య సహకారం అందిస్తున్నవారు వయలిన్పై ప్రసాద్, మృదంగంపై పడాల రామదాసు, కంజీరాపై శ్యామ్కుమార్, తంబూరా శ్రీచరణ్. ముందుగా ఎందుకో నీ మనసు అనే త్యాగరాజ కృతిని వినిపిస్తున్నారు. కళ్యాణి రాగం ఆది తాళంలో స్వరపరిచిన కృతి ఇది. Yeah.
Yeah, man.
ಬರಾಕು ಸೇಯುಟೆ ಯಾಯಮ ಚರಣ ಯತ ಪಚಲನ ನಿಧಿ ತಾರಕನಾಯ ಪರ ಪರ ಕರನಾಗತ ಪಚಲನ ನಿಧಿ ತಾರಕನಾಯಮ ಪರ ಪರ ಯಾಗರಾಜ ಹೃದಯ ಸಿದನು ಅತ್ಯಂತ ಮುನಿನ್ ಹೇಳಿದಿರ ಯಾಗರಾಜ ಹೃದಯ ಸದನುಡನಿ ಅತ್ಯಂತಮು ನೀನು ಹೇಳಿದಿರ ಯಾಗರಾಜ ಹೃದಯ ಸದನುಡನಿ ಅತ್ಯಂತಮು ನೀನು ಹೇಳಿದಿರ ಯಾಗರಾಜ ಹೃದಯ ಸದನುಡನಿ ಅತ್ಯಂತಮು ನೀನು ಹರಿದನಿ ಹರಿದನಿದ ಹರಿರಬ ಹರಿದಬ ಮಾ ಹರಿ ಜಗರಾಜ
క్షేత్రయ్య పదం అందుకుందాం. మిశ్ర చాపు తాళంలో సురటి రాగంలో ఇందెందు వచ్చి తీరుదా అనే కీర్తన ఇది. ఇందెందు వచ్చి తీరుదా ఇందెందు వచ్చి తీరుదా హలదాని ఇల్లు ಿಂದೆಂದು ಪಚಿತಿವಿರಲದಾನಿ ಇಲ್ಲು ಇವಿದಿ ಕಾದುಬೋರ ಮಾಂದನ ಮಾದಿ ಗೋರಿಯುಂದು ವಚಿದೀವಿ ಮಂದರ ಗಿರಿಧರು ಕೈನ ಮಾಬೂವ ಗೋಬಾ ಕುಂದ
డాక్టర్ ఎస్కే వెంకటాచార్యులు గారి గాత్ర సంగీత రసాస్వాదన కావించారు కదా. వీణా వాద్యానికి ఒక ప్రత్యేకత ఉంది. అసలు వీణ సౌష్ఠవం, అందం, నాదగుణాల వల్లనే కాక దానిలోని వైవిధ్యంతో పరిపూర్ణ లక్షణం వచ్చిందనాలి. మంచి సంగీతానికి కావలసిన లక్షణాలు, ఏర్పాట్లు పొదుముకున్న ఆకృతి వీణ. మన సంగీతంలో వాయిద్యాల కోసమని ప్రత్యేకమైన రచనలేమీ సాగకపోయినా సంగీతమంతా అధికంగా గానం కోసం ఏర్పాటైన విధానమే అయినా దానినే వాయిద్యాలతో వాయించడం మన సాంప్రదాయం, విశేషం కూడాను. వీణపై తమ సంగీతామృతాన్ని ఈ పూట అందిస్తున్నవారు విదుషీమణి శ్రీమతి కె పద్మావతి గారు. తండ్రి మేడూరి నరసింహారావు గారి వద్ద వీణాభ్యాసం చేసిన పద్మావతి గారు ప్రముఖ వైణికులు అయినా, తన సోదరి పినాకపాణి గారి శిష్యురాలు అయిన కె సుబ్బలక్ష్మి గారి మార్గనిర్దేశనంలో నిష్ణాతులవుతూ వచ్చారు. 1995లో కలకత్తా యువజనోత్సవాల్లో తన వీణతో ఆకట్టుకున్న పద్మావతి గారు ఆకాశవాణిలో బి హైగ్రేడ్ కళాకారిణి. పట్టి విడవరాదు అంటూ నేటి తమ వీణావాద్య కచేరీని త్యాగరాజ కృతితో ప్రారంభిస్తున్నారు. మంజరి రాగం, ఆదితాళం, వాద్య సహకారం అందిస్తున్నవారు మృదంగంపై శ్రీనివాస గోపాలన్, ఘటంపై బాలసుబ్రహ్మణ్యన్, తాళం కళ్యాణ్ వసంత్. Thank you.
కచేరీలో రెండో అంశం కూడా త్యాగరాజ స్వామి వారి కీర్తనే. సావేరి రాగం ఆదితాళంలో రామ బాణత్రాణ అనే కృతి ఇది. విందామా? Thank you.
Thank you.
Thank you.
తరంగ గంగే అనే సదాశివ బ్రహ్మేంద్రుల రచనను తమ వీణావాద్య కచేరీకి నేడు ముగింపుగా వినిపిస్తున్నారు పద్మావతి గారు. ఆదితాళం కుంతల వరాళి రాగం. ఇంతవరకు కే పద్మావతి గారి వీణావాద్య కచేరీ విన్నారు. సంగీత సంస్కృతి నిరంతర ప్రవాహంలా ముందుకు సాగుతూ ఉంటుంది. సాంస్కృతిక అంతర్వాహిని ఇంకిపోకుండా జీవన మూల్యాలను అనుభూతి రమ్యం రస సముచితం కావిస్తూ ఉంటుంది. మానవీయ విలువల సంస్కారానికి పరిరక్షణ సాధనాలు సంగీత సాహిత్యాలే. స్వరమాధురి కార్యక్రమం సమాజంలో ఆ ఉదాత్త విలువలు ఉద్దీపనం కోసం నిర్దేశించిందే. మీ సమాదరణకు ఆనందిస్తూ మళ్ళీ వచ్చే స్వరమాధురి కార్యక్రమంలో సంగీత రసాస్వాదనకు సమాయత్తులమవుదాం. అంతవరకు సెలవు మరి నమస్కారం. స్వరమాధురి.